ఇన్నేళ్లలో మీరు చూస్తున్న ఒకప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు ఇక్కడే ఉన్నారు కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఇక్కడే కదా ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు మన రాష్ట్ర తెలంగాణ అభివృద్ధి ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ వచ్చాక బాగుండడం అంటే ఏంటి? డెవలప్మెంట్ అయినా తర్వాత రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫుల్ కరెంట్ బాగుంది, కరెంట్ కానీ, మిషన్ భగీరథ పేరు మీద అన్ని బాగున్నాయి, బాగానే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. అదే కానీ ఏదో పథకాలు పెట్టాడు కదా, పథకాల వల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది అంటారా? ఉపయోగపడే వాళ్ళకి బాగానే ఉపయోగపడుతున్నాయి. ఏంది ఇప్పుడు సాది ముబారక్, కేసీఆర్ కిట్టు, తర్వాత దళిత బంధు, రైతు బంధు, ఎలాంటి పదాలు పర్లేదు, చాలా మందికి వస్తున్నాయి. డెవలప్మెంట్ అయితే ఓకే అంటారా? డెవలప్మెంట్ ఓకే. మరి సార్ కాంగ్రెస్ నుండి బీజేపీ నుండి వస్తున్నారట కదా, మరి ఎట్లా ఉంది? అదేం మన తెలియదు కానీ ఇప్పుడు 9 సంవత్సరాల్లో పరిపాలన బాగానే ఉంది. 9 ఏళ్లలో ఈయన పరిపాలన అయితే బాగుందండి. బాగా. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు మనకి ఇక్కడ? వివేకానంద. వివేకానంద గౌడ్. మరి ఆయన పనితీరు కానీ ఆయన డెవలప్మెంట్? మా ఏరియాకి వస్తుంది, బాగానే ఉంటుంది. ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ పిలిచినా వస్తుంది. ఏ ప్రోగ్రామ్ పిలిచినా వస్తుంది వస్తుంది అంటే అందువల్ల వేగంగానే అందుబాటులో ఉంటారండి. మా బస్తీ వాళ్ళు ఎవరు పోయినా కానీ ఎమ్మడే స్పందిస్తారు, వస్తారు, బాగానే వెంబడినే స్పందిస్తారు. అంటే పర్లేదు, ఆయన స్పందించడం మీద డెవలప్మెంట్ ఏమైనా చేశారంట? బాగానే ఉంది డెవలప్మెంట్, బాగా రోడ్లు ఉన్నాయి కానీ బాగానే ఉంది. పర్లేదు, రోడ్ల పరిస్థితి, బస్సుల పరిస్థితి బాగా చేశారు, బాగానే ఉంది. కానీ గుట్ట బస్ డిపో కావాలి, డిగ్రీ కాలేజీ అవి అడుగుతున్నారు. ఇంతవరకు మెడికల్ కాలేజీ ఏదో మన నియోజకవర్గానికి వచ్చిందట కదా, వస్తే అది అలవాలు పోయిందని వేరే పార్టీ వాళ్ళు గొడవ గొడవెడతారు. పార్టీ వాళ్ళన్న కామ్ లేని బాబా, ఇటు అటు అటోలు ఇటు మాట్లాడాల్సింది అది ఉన్నమాటే. మీకు ఎట్లా అనిపిస్తుందో తెలియాలి కదా. అదే మా ఏరియాకి మేము ఉండేది శ్రీనివాస్ నగర్, ఆల్విన్ గుట్టానికి బస్ స్టాప్, బస్తీల వరకు ఇవన్నీ బాగున్నాయి కానీ బస్ స్టాండ్ అలాంటిది కావాలని కోరుకుంటారు. అలాంటి ఎప్పుడైనా ఎమ్మెల్యే గారు అడిగారు? మా బస్తీ వాళ్ళు చాలా మంది అడిగారు, చూద్దాం చూద్దాం అంటున్నారు. అంటే చూద్దాం అంటే ఖచ్చితంగా ఆయన మాట ఇస్తే మాట తప్పనట్టు కదా, నిజమేనా? అవును. ఆ విధంగా అయితే చేస్తారు అనుకుంటారు. మరి సార్ కాంగ్రెస్ నుండి ఎవరెవరు, బీజేపీ నుండి ఎవరెవరు వస్తున్నారు అట్ కదా, ఇలా వచ్చే అవకాశాలు ఏమి కనిపిస్తున్నాయి అంటారా? ఏమో ఇంకా ప్రజలు ఇష్టం కదండి, ప్రజలు ఇష్టం. మీకు ఎట్లా అనిపిస్తుంది? అందా ఇంకా మన ఓట్లు నాడి. మీకైతే ఇప్పుడు కేపీ వివేకానంద గారు పరిపాలన ఇప్పుడు ఉన్నంత వరకు చూస్తున్నంత వరకు అయితే సూపర్ అంటారు. బాగా సార్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఈయన వస్తారు అంట. మరి సార్ పోటీతత్వం ఏమి ఏర్పడే అవకాశం ఏముండదు, ఏముండదు అంటారు. వారిని వన్ సైడ్ వెళ్ళండి.